ఈ రాష్ట్ర ప్రజలు గాలి ముఖ్యమంత్రి అంటాడు. నిన్న మళ్ళీ చంద్రబాబు ఎవడరా గాలి ముఖ్యమంత్రి? నువ్వు గాలి ముఖ్యమంత్రి కాబట్టి నిన్న 23 సీట్లకు పరిమితం చేసి నిన్న ఇంటికి పరిమితం చేశారు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా మనిషి జన్మ ఎత్తావా నువ్వు? అసలు మనిషివేనా అని చెప్పి చంద్రబాబు నేను అడుగుతున్నాను. కాబట్టి ఆడికి ఎన్ని తిట్టినా ఎంత మాట్లాడినా సిగ్గు శరం లేదు. మొహాన కాండ్రించి ఉమ్మేసినా కూడా కుక్కలాగా ఆ పదవి కోసం వేలాడేటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి దుర్మార్గుడు కడుపున ఇటువంటి పనికిమాలిన చౌట దద్దమ్మ తప్పించి ఇంకెవడ పుడతాడు? ఈ మంగళగిరిలో ఇదే ప్రాంతంలో ఓడిపోయినటువంటి సొంట జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్లు చేస్తాడు. ఆయన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంట. కాబట్టి కనీస జ్ఞానం లేనటువంటి వెధవలో మాటలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొడాలి నాని, నువ్వు జాగ్రత్తగా ఉండు. చాలా సార్లు చెప్పాం, మొఖం మీద కాండ్రిచ్చు ఉమ్మేస్తావా చంద్రబాబు నాయుడిని? చంద్రబాబు నాయుడు గారి మీద మొఖం మీద కాండ్రిచ్చు ఉమ్మేస్తారా? సిగ్గు ఉండాలా నీకు? నేను చెప్తున్నా ఉమ్మేస్తారని నువ్వు అన్నందుకు మొఖం మీద ఉమ్ము కంటే తెల్లగా ఉండేది, ఉమ్ము కంటే ఎచ్చగా ఉండేది నీ ముఖం మీద. అదే తెలుపు, ఉమ్ము కంటే ఎచ్చగా, ఉమ్ము కంటే తెల్లగా ఉండేది నీ ముఖం మీద. నేనేస్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మగాళ్ళంతా కూడా నీ ముఖం మీద వేస్తారు. అది ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. బూతులు తిట్టాలనుకుంటే మేము తిట్టలేమా? చంద్రబాబు నాయుడు గారి మోకాళ్ళ దగ్గర, కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి సీటు తెచ్చుకొని ఈరోజు కులాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి ఆత్మాభిమానం లేకుండా కేవలం మంత్రి పదవిని కాపాడుకోవటం కోసం మాట్లాడతావా కొడాలి నాని? నువ్వెంత, నీ బిసాది అంత, నీకు మాట్లాడే అసలు నైతిక విలువ ఉందా? చంద్రబాబు లోకేష్ గారిని పట్టుకొని పప్పు పప్పు అంటావా? అరే జదవా, పప్పు కాదు ఆయన, పలుగు బిడ్డ, గుర్తు పెట్టుకో, పప్పు కాదు గడ్డ పలుగు బిడ్డ. కింద నుంచైనా పైనుంచైనా దించుతాడు, అది లోకేష్ సత్తా. లోకేష్ గారి సత్తా అదే. చదువు ఉంది, జ్ఞానం ఉంది, సంస్కారం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు నడపడం తెలుసు, చట్టబద్ధంగా వ్యవహరించడం తెలుసు, అరాచక పాలనని ఎదుర్కోవటం తెలుసు లోకేష్ గారికి. నీకేం తెలుసు? పీకిస్తే కిందది మొదలు ఏదో చివరేదో నీకు తెలియదు. పీకి చేతిలో పెడితే దీనికి మొదలెట్టుందో చివరెట్టుందో నీకు తెలియదు. లోకేష్ గారు ప్రజాస్వామ్యం బద్ధంగా మాట్లాడగలడు, ప్రజాస్వామ్యబద్ధంగా పోట్లాడగలడు, గుణపొందించగలడు. అది లోకేష్ గారికి ఉన్నటువంటి సత్తా. ఈరోజు ఉచ్చపోచుకుంటారు మీరంతా ఎందుకు? రాష్ట్రంలో ప్రజలు ఆ రోజు ఓదార్పు పేరు మీద మీరంతా తిరిగారు కదా, దమ్ముంటే ఈరోజు తిరగండి.